భగవద్గీతలోని నాలుగవ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం నుంచి నాలుగవ శ్లోకం చెబుతున్నాను. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కతమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ కృష్ణ, ఈ నిత్య సత్యమైన అతి రహస్యమైన ఈ యోగాన్ని మొట్టమొదటగా సూర్యభగవానునికి తెలిపానని చెబుతున్నావు, కానీ ఇది ఎలా సాధ్యము? దీనిని నేను ఎలా నమ్మాలి? మీరేమో దేవకీ వసుదేవుల గర్భమున జన్మించిన వారు, సూర్యభగవానుడేమో సృష్టి ఆరంభమున గల అదితిమాత గర్భమున జన్మించిన వారు. ఇప్పుడున్న మీరు సృష్టి ఆరంభమున గల సూర్యభగవానునికి తెలుపుట ఏ విధంగా సాధ్యము? ఇందులో ఏదో రహస్యముంది. ఆ రహస్యాన్ని నాకు తెలిపి నన్ను కృతార్థుణ్ణి చేయుము. అయితే అర్జునునికి శ్రీకృష్ణుని గురించి, శ్రీకృష్ణ లీలల గురించి పూర్తిగా తెలిసిన వాడైనా అతనే పరమాత్మతత్వం అనే అవగాహన కలగలేదు అర్జునునికి. ఈ అవగాహన కల్పించడానికే శ్రీకృష్ణుడు ఈ యోగాన్నంతటినీ కూడా మొట్టమొదటగా సూర్యభగవానునికి తెలిపానని చెబుతాడు. హరి ఓం.